వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము ఇవాళ అయితే క్లబ్ బెంటోటో అనే దానికి వెళ్ళాము. అక్కడ బోటింగ్ ఉందన్నమాట. సో లోపల ఒక లేక్ ఉంది, ఆ లేక్లో నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి మమ్మల్ని బోటింగ్కి అయితే తీసుకెళ్లారు. అండ్ నా ప్రీవియస్ వీడియో శ్రీలంకకి సునామీ వచ్చినప్పుడు ఒక ఫోర్ట్ కాపాడిందనమాట శ్రీలంకని. ఆ ఫోర్ట్కి సంబంధించిన వ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి, బాగుంటుంది. అండ్ ఇప్పుడు మేము బోటింగ్కి వెళ్ళిపోతున్నాము. సో ఇలా బస్ దిగిన తర్వాత ఒక బోట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారనమాట. అక్కడ బోటింగ్ ఉంటుంది, ఇది జస్ట్ ట్రాన్స్పోర్ట్ లాగా ఈ బోట్ అంతే. ఫైనల్లీ మేమైతే ఆ బోటింగ్ ప్లేస్కి రీచ్ అయిపోయాము. మాకైతే ట్యాగ్స్ కడుతున్నారు. ఆ ట్యాగ్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత రైడ్స్కి సంబంధించిన ట్యాగ్ అన్నమాట. సో ఇది ఉంటే అక్కడ లోపల తిరగడానికి మనకి యాక్సెస్ అన్నట్టు లెక్క. ఫర్ సపోజ్ మనం వండర్లోకి వెళ్ళినా, అలా వాటర్ స్పోర్ట్స్ దానికి దేనికన్నా వెళ్ళినా ఇలాంటి ట్యాగ్స్ కడతారు కదా. సో సేమ్ అలాంటిదే, మేమేదో పెద్ద యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోయి నలుగురం కొంచెం షో ఆఫ్ చేసాం. బట్ మేము వెళ్ళింది వాటర్ స్పోర్ట్స్. సో మాకైతే ట్యాగ్స్ ఇచ్చేశారు, ఇంకో ట్యాగ్స్ అన్నమాట. సో వాటర్ రైడ్స్కి సంబంధించింది, ఎయిదర్ సోఫా రైడ్ అండ్ బనానా రైడ్ ఆర్ జెట్ స్పీడ్ బోట్. మేము ఈ బనానా రైడ్ అవి ఆల్రెడీ మాల్దీవ్స్లో చేసేసామని చెప్పి జెట్ స్పీడ్ బోట్ చూస్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి మేము జెట్ స్పీడ్ బోట్కి వెళ్ళాలన్నమాట. సో ఇది ఏరియా అంతా. We are ready with life jackets for jet speed boat. మేము వెళ్ళే బోట్ అయితే ఇదే అనమాట, జెట్ స్పీడ్ బోట్. మేము నెక్స్ట్ రౌండ్ వీళ్ళది అయిపోయిన తర్వాత రౌండ్కి రెడీగా ఉన్నాము. సో జస్ట్ అలా ఒక రౌండ్ వేసి వస్తుంది. సో దానికోసం వెయిటింగ్ మేము. ఎలా
చూడు మొత్తానికి మా రైడ్ అయితే అయిపోయింది. బట్ చాలా వరకు నేను వీడియో తీద్దామని ట్రై చేశాను, ఆ వాటర్ ఫోర్స్ ఎలా వెళ్తుంది అదంతా. బట్ భయం వేసింది లిటరల్లీ, నా ఫోన్ పడిపోద్దేమోనని, అందుకే తీయలేదు. సో వాటర్ రైడ్ అయిపోయింది, మేమైతే స్పీడ్ బోట్కి వెళ్ళొచ్చాం చూసారు కదా ఆల్రెడీ. సో ఇప్పుడు లంచ్కి వచ్చేసాం వాటర్ బోట్ తర్వాత. ఈ సేమ్ ఈ ప్లేస్లోనే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. సో మేమైతే లంచ్కి వచ్చేసాం ఈ రెస్టారెంట్లో. ఇక్కడ కూడా ఫుడ్ ఏం పెడతారు అవంతా చూపిస్తానండి. సో ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడానికి అని వచ్చాము. బట్ ఆల్రెడీ బోట్ ఫిల్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో తీసుకెళ్తామన్నారు. సరే పక్కన ప్లేస్ ఏదో ఉంది, గ్రీనరీ మంచిగా కనిపిస్తుందని చూడడానికి వెళ్ళాము. అబ్బా ప్లేస్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంది, అంటే చల్లటి గాలి వేస్తుంది, హాయిగా అనిపించింది. కాసేపు మంచిగా ఫొటోస్ దిగాం, ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో. మరి లేడీస్ అంటేనే మనకి ఫొటోస్ పిక్స్ ఎక్కువ కదా, సో అలా ఫొటోస్ దిగేసాము. వెదర్ అయితే చాలా బాగుంది ఆ టైంలో. సో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ అయిపోయింది, నెక్స్ట్ అయితే మధూరి వరకు తీసుకెళ్తారంట. అక్కడ సమయంలో బోటింగ్ సఫారీ ఉందంట. సో నెక్స్ట్ అది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం చూపిస్తాము, అది కూడా చూడండి. ఓకే, సీ యూ. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు నెక్స్ట్ మధూ రివర్ సఫారీకి అయితే తీసుకెళ్లారు. ఆ ప్లేస్ అయితే చాలా 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 బాగుంది, అది నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, నెక్స్ట్ వ్లాగ్. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌకి వ్లాగ్స్.